మంచిది. దేవుని యొక్క మహాకృప వలన నేను క్షేమంగా తిరిగి మళ్ళీ తిరుపతికి వచ్చాను. దేవుడు అనేక ఆత్మీయ పాఠాలు నేర్పించాడు నాకు. అంటే మనిషి జీవితంలో ఒక ఆపద, ఒక అనారోగ్యం, కష్టం, నష్టం, ఇవి ఎందుకు వస్తాయి అని నేను మరొకసారి దేవుని వాక్యపు వెలుగులో చూడడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి ప్రార్థించిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. అనుకున్న దానికంటే తొందరగా దేవుడు నన్ను రికవర్ చేశాడు. అంతకంటే ముఖ్యంగా నేను ఆత్మీయంగా ముందు కంటే ఇంకా ఎక్కువగా దేవునికి సమీపం కావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. సరే, నేను నేర్చుకున్నటువంటి అనేక పాఠాల్లో ఒక పాఠం ఏమిటంటే, ఈ ధనవంతుడైన యవనస్తుని గురించి పలుమార్లు నేను ప్రసంగం చేశాను, మీరు విని ఉంటారు. అయితే ఆత్మీయ జీవితాలు పరిశీలించుకోవడానికి మనము దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఈ ధ్యానాంశం ఏమిటంటే, నీలో ఉన్న కొదువ ఏమిటి? ఇది మన యొక్క అంశం. దీని విషయంలో మనం ఏమి ప్రార్థన చేయాలంటే, మన జీవితాల్లో ఇంకా కొన్ని చెప్పుకోని కష్టాలు లేకపోతే ఇబ్బందులు ఇరుక్కులు ఉంటాయి. అయితే దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, నేను అర్థం చేసుకున్నది మనలో ఉన్న ఆత్మీయ కొదువలను తీర్చడానికి దేవుడు మనకు కొన్ని కష్ట పరిస్థితులను అనుమతిస్తాడు. కాబట్టి అది మనం దేవుని సన్నిధిలో మనము ప్రార్థనాపూర్వకంగా విందాం. ప్రభువా, నాలో ఉన్న కొదువు ఏమిటో తెలియచేయండి, సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మత్తయి సువార్త 19:20 ఒక యవనస్తుడు యేసుప్రభుతో మాట్లాడుతూ, నేను దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూనే ఉన్నాను, అయితే నాకున్న కొదువ ఏమిటి అని ఆయన ప్రశ్నించాడు. గమనించండి, మనం డీటెయిల్గా వెళ్ళటం లేదు, ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మాత్రమే మనము ఆలోచిస్తూ ఉన్నాం. నాలో ఉన్న కొదువ ఏమిటి? ఆయనకు ఒక కొదువ ఉన్నట్టుగా తెలుసు, అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ ఆ కొదువ ఏమిటో ఆయనకు తెలియదు. మనం వాక్య భాగం చివరికి వస్తే యేసుప్రభు ఆయనలో ఉన్న కొదువ ఏమిటో ఆయనకు చెప్పాడు. అయితే ఆయన సరి చేసుకోకుండా వెళ్ళిపోయాడు. అయితే ప్రభు సన్నిధిలో మనము ఈ వాక్యం ధ్యానం చేస్తే, మొట్టమొదటగా నేను ఈ వాక్యం చదివినప్పుడు ఆపరేషన్ తర్వాత నాకు మొట్టమొదట వచ్చిన ప్రశ్న ఏంటంటే, అసలు ఆ యవనస్తులో ఉన్నటువంటి ఆ కొదువను తాను ఎందుకు తెలుసుకోలేకపోయాడు? అది నా ప్రశ్న. కొదువ ఉంది, కానీ ఆ కొదువేంటో ఆయనకు తెలియదు. గమనించండి, మన జీవితాలు కూడా అంతే. మన ఆత్మీయ జీవితంలో కొదువ ఉంది, కానీ అదేంటో మనము తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. నేను ఆలోచించాను, ఆ యవనస్తుడు తనలో ఉన్నటువంటి కొదువను తెలుసుకోలేకపోవడానికి 4 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చు. మొట్టమొదటి కారణం ఏమిటంటే, ఆ యవనస్తుడు తనను తాను పరీక్షించుకోవడం లేదు. తనను తాను పరీక్షించుకోవడం లేదు కాబట్టి తనలో ఉన్న లోపమేమిటో అతనికి తెలిసి రాలేదు. గమనించండి, మన జీవితాల్లో ప్రతిరోజు కూడా మనల్ని మనం పరిశీలించుకోవాలి. భక్తుని జీవితం ఏమిటంటే, కీర్తనలు 26:2 అంటున్నాడు, యెహోవా
నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అంటున్నాడు. గమనించండి, 139వ కీర్తనలో ఇంకా డీటెయిల్గా భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. అది సరి అయిన ఆత్మీయ జీవితం. అంటే భక్తుడు నా హృదయానుసారి అని దేవుడు పేరు పెట్టినటువంటి దావీదు భక్తుని జీవితం ఏంటంటే, తన జీవితాన్ని ఆయన ప్రతిరోజు పరిశీలించుకుంటున్నాడు. ఎలా పరిశీలించుకున్నాడంటే, నాకు అన్నీ ఉన్నాయా లేదా మనం కూడా పరిశీలించుకుంటాం. నా దగ్గర తగినంత డబ్బు ఉందా లేదా, నాకు సరిపోయే బట్టలు ఉన్నాయా లేదా, నా అవసరతలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూసుకుంటాం. అయితే దావీదు యొక్క పరిశీలనాత్మకమైనటువంటి విషయం ఏంటంటే, దేవునికి ఆయాసకరమైంది, దేవునికి తనకు మధ్యన అడ్డుగా ఉన్నటువంటిది ఏదైనా ఉందా అని పరిశీలించుకున్నాడు. కాబట్టి యవనస్తుడు తనలో ఉన్నటువంటి కొదువను తెలుసుకోలేకపోవడానికి తనను తాను పరిశీలించుకునే ఆత్మీయ జీవితం లేకపోవటం. కాబట్టి ప్రభువు అది నాకు నేర్పించాడు, అది నేను మీకు బోధిస్తున్నాను. ప్రతిరోజు మీరు, ప్రభువా నీకు ఇష్టం కాని ఏదైనా నా జీవితంలో ఉందా అని మనం పరిశీలించుకోవాలి. రెండవ కారణం, ఇక్కడ చూస్తే యవనస్తుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఈ మంచి పనులన్నీ కూడా చేస్తున్నాను. యేసు ప్రభు చెప్పాడు, నువ్వు ఇలా చేస్తున్నావా ఇలా చేస్తున్నావా అంటే, ఆయన అన్నాడు ఇవన్నీ కూడా చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ తనలో ఉన్న కొదువ తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, తాను చేస్తున్న మంచి పనులను చూస్తూ ఉన్నాడు. తాను చేస్తున్నటువంటి మంచి పనులను చూస్తూ ఉండి తాను చేయలేకపోతున్న దైవ చిత్తానుసారమైన విషయాలను ఆయన కనుక్కోలేకపోయాడు. నిజమే, ఆయన కొన్ని చేస్తూ ఉన్నాడు, కానీ దాన్ని చూస్తూ 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 నిజంగా చేయాల్సిన విషయాన్ని ఆయన మర్చిపోయాడు. బైబిల్ ఏం చెబుతుందంటే, సామెతల గ్రంథం 21:2, ఒకడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. గమనించండి, మన మట్టుకు మనము మనం చేసేటివి చేస్తే కరెక్ట్గా ఉంటాయి. అయితే అక్కడ మహాజ్ఞాని అంటున్నాడు, మనము మన దృష్టితో మన జ్ఞానంతో కాదు, యెహోవాయే హృదయ పరిశీలకుడు. కాబట్టి ఆయన వాక్యపు వెలుగులో మనము పరిశీలించుకోవాలి. కాబట్టి ఆయన చేస్తున్న మాటకి చూస్తున్నాడు. నిజమే, మనకు కొన్ని మంచి యాటిట్యూడ్స్ ఉంటాయి, ప్రతి విశ్వాసికి కూడా కొన్ని మంచి యాటిట్యూడ్స్ ఉంటాయి. మనం ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, వీటిని చూస్తూ మనం ఏం మర్చిపోతున్నామంటే, నా దేవునికి ఇష్టము లేనిది నా జీవితంలో ఏదైనా ఉందా అని చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మనం చేస్తున్నటువంటి మంచి పనులు మాత్రమే చూస్తూ ఉన్నాం. అందుకే మనం ఏమి చేయలేకపోతున్నామో దాన్ని మనము దేవుని దగ్గర అడగాల. చేస్తున్న వాటిని బట్టి దేవునికి స్తోత్రం, దానికి మనం థ్యాంక్స్ చెప్పచ్చు. కానీ ఇంకా ఎక్కడైనా మనం చేయలేకపోతున్నామా, దేవునికి ఆయాసకరమైంది ఏదైనా ఉందా? ఆ యవనస్సులో ఉంది, తను ఒక కోణంలో మాత్రమే చూస్తున్నాడు. దేవునికి ఇష్టమైనవి కొన్ని చేస్తూ ఉన్నాడు, కాబట్టి ఆయన తన లోపం ఏదో తెలుసుకోలేకపోయాడు.
కాబట్టి మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యం తెలిసినా ఒకటి ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇంకా దేవునికి ఇష్టము కాంది ఏదైనా నా జీవితంలో ఉందా అని చూడాలి. కాబట్టి నంబర్ వన్ ఏంటంటే, తన్నును తాను పరిశీలించుకోకపోవడం వలన తన కొదువ తెలియలేదు. రెండవది, తాను చేస్తున్న మంచి పనులను మాత్రమే చూస్తూ ఉన్నాడు కాబట్టి తనలో ఉన్న కొదువ తెలియలేదు. మూడవది ఏంటంటే, దేవుని వాక్యము పూర్తిగా ఆయనకు తెలియదు. గమనించండి, ఆయన మాట్లాడినటువంటి ఆజ్ఞలు దేవుని వాక్యమే, కానీ అదే 10 ఆజ్ఞలలో అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు దేవుడిచ్చాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనకు వాక్యము కొంత మట్టుకే తెలుసు, ఆ కొంత మట్టుకే చేస్తూ తాను పర్ఫెక్ట్ అనుకుంటూ దేవుడిచ్చే నిత్య జీవానికి పోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. తాను చెప్పిన ఆజ్ఞలు, అంటే మనం చూస్తే యేసుప్రభు చెప్పిన ఆజ్ఞలు, ఆయన ఇవన్నీ చేస్తూనే ఉన్నానన్నాడు. అయితే ఆజ్ఞలన్నీ చెప్పడానికి ముందుగా దేవుడు ఏం చెప్పారంటే, నిర్గమకాండం 20:3, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశము కిందనే కానీ భూమి ఎందే కానీ భూమి క్రిందనే కానీ నీళ్ళ ఎందే కానీ ఉండు ఏని రూపమునైనను విగ్రహమునైన నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. గమనించండి, దేవుడు 10 ఆజ్ఞలలో ప్రధానంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అంటే నువ్వు దేన్ని కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, తన దగ్గర ఉన్న డబ్బే తనకు దేవుడిగా ఉన్నాడు, దానికి సాగిల పడుతున్నాడు, దాన్ని పూజిస్తున్నాడు, కాబట్టి దాని నుండి బయట పడలేకపోతున్నాడు, దానికి బానిస అయిపోయాడు. దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞలు కొన్ని పాటిస్తూ ఉన్నాడు, అయితే తనకు తెలియకుండగానే కొన్నిటికి బానిస అయిపోయాడు. తన ధనానికి ఆయన బానిసైపోయాడు, దేవుని స్థానంలో ధనాన్ని పెట్టుకున్నాడు, దేవునికి సాగిల పడకుండా ధనానికి సాగిల పడుతున్నాడు, దేవుణ్ణి పూజించకుండా ధనాన్ని పూజిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం వాక్యమంతా కూడా తెలుసుకోవాలి. ఏదో నేను చేసే 2-3, మనం చేసే 3-4 చూసుకొని మనకంతా తెలుసు అనుకోవడానికి లేదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ద్వితీయోపదేశకాండం 6, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలెను. కాబట్టి నువ్వు నమ్ముకుంటున్న యేసును నువ్వు ఎలా ప్రేమించాలంటే, నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఈయన ప్రేమిస్తున్నాడా యవనస్తుడంటే, ప్రేమిస్తున్నాడు. ఎంత అంటే 10% ప్రేమిస్తున్నాడు, 90% ధనాన్ని ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యం పూర్తిగా తెలుసుకోవాలి. దేవుడంటే ప్రేమ ఉంది, అభిమానం ఉంది, కానీ ఎంత పర్సెంటేజ్ నీ హృదయంలో దేవునికి ఇచ్చావు? ఆయన అడుగుతున్నాడు, నువ్వు 90% ఇస్తానన్నా కూడా దేవుడు సాటిస్ఫై కాడు. ఈవెన్ 99% ఈ విల్ నెవర్ అగ్రీ. ఆయన ఏం చెప్పాడంటే, 100% నీ పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో నన్ను ప్రేమించాలన్నాడు. యేసుప్రభు ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఈ వాక్యాలనే ఆయన వివరిస్తూ మత్తయి సువార్త 10 చివరిలో ఆయన అన్నాడు, 37, నీవు నాకంటే ఎక్కువగా
నీ తండ్రినైనను నీ తల్లినైనను నీ కుమారునైనను నీ కుమార్తెనైనను నీ సహోదరునైనను నీ సహోదరినైనను ఎవ్వరిని కూడా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదన్నాడు. ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదన్నాడు. ఇది దేవుని వాక్యంలో ఉన్న సత్యం. యేసుప్రభు ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 22:29. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరబడుచున్నారు. కాబట్టి ఇక్కడ యవనస్తుడు దేవుని లేఖనాలు తెలియకుండా పొరపాటు పడుతున్నాడు. ఏంటంటే, నేను భక్తుణ్ణే, నేను అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నాడు. కారణం ఏంటంటే, లేఖనము తెలియకపోవడం, వాక్యము తెలియదు. ఆ వాక్యం తెలిసి ఉంటే తనలో లోపం తెలిసింది. అరే, నేను దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా? ఈ లోక సంబంధమైన వాటికి ప్రథమ స్థానం ఇస్తున్నానా అని ఆయనకు తెలిసి ఉండేది. కానీ లేఖనములు ఆయనకు తెలియదు. గమనించండి దేవుని ప్రజలారా, మనము లేఖనములు తెలుసుకోవాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. తెలుసుకోలేకపోతే మనము పొరపాటు చేస్తాం, సైతాను మనల్ని మోసం చేస్తుంది, మన మనస్సు మనను మోసం చేస్తుంది, అంతా బాగుందని చెప్తుంది. ఎందుకు వాక్యం ఘంటాపాఠం చేయమంటున్నామంటే, ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే నిన్ను హెచ్చరిస్తుంది. నీలో ఉన్న కొదువను వాక్యం మాత్రమే ఇచ్చి చూపగలదు. ఇంకో విషయం తెలిసిన, మనుషులు ఒకవేళ నీలో ఉన్న లోపం చూపించినా నువ్వు ఒప్పుకో, ఏ మనిషి ఒప్పుకోడు. అయితే దేవుని వాక్యం చూపిస్తే మనిషి ఒప్పుకోక తప్పదు. కాబట్టి మనం పరిశీలించుకోవాలి. గమనించండి 4వ విషయం, ఎప్పుడు వేరే వాళ్ళ లోపాలు చూడడం. కాబట్టి వాళ్ళలో ఉన్న లోపాలు వాళ్ళకి కనపడవు. నేను యేసుప్రభు నమ్మిన కొత్తలో ప్రభు నాకు ఒక విషయం నేర్పించాడు. ఏంటంటే, దేవునికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం ఏంటంటే, దేవుడు తన సారూప్యంలో మనిషిని సృష్టించాడు కాబట్టి తనను తాను పరిశీలించుకునే జ్ఞానం దేవుడిచ్చాడు. కానీ అది వేరే వాళ్ళకు ఉపయోగిస్తారు, మనకు అది ఉపయోగించుకోవాలి. అంటే నేను ఏమనుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 100 రూపాయలు ఉంది, నాకు ఈరోజు భోజనానికి అది అవసరం, వేరే వాళ్ళకి ఇస్తే అది నాకు ఉపయోగపడదు. నేను పరిశీలించుకునే శక్తి నాకుంది, ఏది తప్పు ఏది రైట్ అని. కానీ ఈ శక్తిని నేను వేరే వాళ్ళ లోపాలు చూడడానికి ఉపయోగిస్తే నాలో ఉన్న లోపాలు నేను కనుక్కోలేను. చాలా సంవత్సరాల క్రితం ప్రభు నాతో మాట్లాడాడు. అందుకే నా ప్రసంగాల్లో ఎప్పుడూ ఎవరిని కూడా విమర్శించను. దేవుని కృపను బట్టి ఎవరి లోపాలు నేను చూడను. ఎందుకంటే యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, నీ కంటిలో దూలముండుగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఏలా. కాబట్టి మనలో ఉన్న దూలాలు తీసేసుకోగలిగితే మనం వేరే వాళ్ళకు ఉపయోగపడతాం. అవి తీసుకోలేకపోతే మన జీవితాల్లో దేవునికి ఇష్టంగా జీవించలేము, వేరే వాళ్ళని కూడా సరిచేయలేము. కాబట్టి ప్రభు ఏం కోరుతున్నాడంటే, మనలో ఉన్న దేవుడు చాలా కొన్నిసార్లు సీరియస్గా మాట్లాడినట్టు బైబిల్లో మనం చూస్తాం. ఒకసారి మన టాపిక్ కాదు, కానీ ఈ మాట చెప్పినప్పుడు కూడా యేసు ప్రభు సీరియస్గా చెప్తున్నాడు. మత్తయి సువార్త 7:5, వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకో. అక్కడ ప్రభు సీరియస్గా చెప్తున్నాడు ఆ విషయం. కాబట్టి వేరే వాళ్ళ లోపాలు చూసే వాళ్ళందరినీ కూడా యేసుప్రభు సీరియస్గా చెప్పేది ఏంటంటే, నీలో ఉన్న దూలాన్ని తీసేసుకో అని ప్రభు చెప్తున్నాడు.
కాబట్టి మన జీవితంలో వేరే వాళ్ళ లోపాలు తప్పులు కనిపెట్టడం అన్నటువంటి దానివల్ల మనలో ఉన్న లోపాలు కనిపెట్టలేని దౌర్భాగ్య స్థితికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎప్పుడే కానీ ఈ నాలుగు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనకున్న మంచి పద్ధతులే కాకుండా, లేకపోతే మనం పాటిస్తున్న వాక్యాలు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడైనా తప్పిపోతున్నామా అని మనం జాగ్రత్త పడాలి. మూడవది, బైబిల్ అంతా కూడా చదవాలి. ఈ దినాల్లో వాట్సాప్లో మెసేజ్ పంపే వాళ్ళలో 95% బైబిల్ పూర్తిగా చదివి ఉండరు. మెసేజ్లు పంపడం నేను తప్పని చెప్పట్లే, కానీ నీకే వాక్యం తెలియకపోతే నువ్వేం చేస్తావు? రెండవది, ఈ లోకములో ఏ మంచి మాటకు కూడా మనిషిని మార్చే శక్తి లేదు, కేవలం ఒక దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. కాబట్టి నేను చాలామంది ఈ టీవీలో వింటున్న వాళ్ళకు కూడా నేను చేసే మనవి ఏంటంటే, మీరు ఈ లోక సంబంధమైన సూక్తులు దయచేసి పెట్టద్దు. మీకు పెట్టాలని ఉంటే మొదట నీవు దేవునితో సమాధానపడి, దేవునితో సరిగా గడిపి, ఆ తర్వాత ఏదో ఒక వాక్యం పెట్టండి చాలు. అంతేగాని ఈ లోక సూక్తులు అవన్నీ కూడా మనిషి జీవితాన్ని మార్చలేవు. ఎందుకంటే ఆ సూక్తులు రాసిన వాని జీవితమే మారలేదు, చదువుతున్న వారి జీవితాలు కూడా మార్చబడవు, కేవలం దేవుని వాక్యం మాత్రమే. గమనించండి, ఈ యవనస్తుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, తన లోపాన్ని తెలుసుకోలేక పోగా నేను అన్నీ చేస్తున్నాను అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లబోతికియ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ, ఈ సంఘం వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, మాకన్నీ ఉన్నాయి, మాకేం కొదవ లేదు. అంటే ఈ యవనస్తునిలాగా నాలో కొదవ ఏం లేదు, నాలో ఏమి కొదవ ఉందని అడుగుతున్నాడు. ఈ లబోతికియ సంఘం కూడా మాకు ఏమి కొదవ లేదు అని అనుకుంటూ ఉన్నారు. యేసుప్రభు ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడవును, గుడ్డి వాడవుగాను, దిగంబరుడుగాని ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవ లేదని చెప్పుకొనుచున్నావు. గమనించండి, యవనస్తుని జీవితం ఈ వాక్యానికి సరిగ్గా సూట్ అవుతుంది. అన్నీ బాగున్నాయనుకుంటున్నాడు, ఏం కొదవలేదనుకుంటున్నాడు, కానీ దేవుని దృష్టికి ఈయన ఎలా కనిపిస్తున్నాడంటే, దౌర్భాగ్యుడిగా, దిక్కుమాలిన వాడుగా, దరిద్రుడుగా, గ్రుడ్డివాడుగా, దిగంబరునిగా దేవుడు అతన్ని సంబోధిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, మనము దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉండకపోతే ఈ లోకంలో నీకు ఏమి ఉన్నా కూడా అవన్నీ దేవుడు లెక్క చేయడు. నీ హోదా, నీ ఉద్యోగం, నీ ప్రాపర్టీ, నీ స్టేటస్, ఇవన్నీ కూడా దేవునికి దిక్కుమాలినవిగా, దరిద్రంగా, మరి గ్రుడ్డితనంగా కనిపిస్తాయి, వస్త్రహీనుడుగా. కాబట్టి మనం ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. అలాగూ మనం దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. ఏం లేకపోయినా పర్వాలేదు, సరి అయిన అనుబంధం. నీ మనస్సాక్షిని మీద నిందారోపణ మోపకూడదు. నీలో కొదవ ఏంటో నువ్వు ప్రతిరోజు పరిశీలించుకోవాలి, సరిచేసుకోవాలి. గమనించండి, సాధారణంగా మనం ఈ లోక సంబంధమైనటువంటి కొదవల గురించి మాట్లాడతాం, ఈ లోక సంబంధమైన కొదవల గురించి ప్రార్థన చేస్తాం, ఈ లోక సంబంధమైన కొదవల గురించి దేవుణ్ణి ప్రాధేయపడతాం. ప్రభా, నాకు డబ్బు ప్రాబ్లం ఉంది, నాకు ఉద్యోగం ప్రాబ్లం ఉంది, నాకు ఇంట్లో కష్టం ఉంది, ఇవన్నీ కొదవలు ఉన్నాయి, ఆరోగ్యం కొదవ ఉంది. అయితే ప్రభు ఏం చూస్తున్నారంటే, నీ ఆత్మ సంబంధమైన కొదవలు
నీవు చూడాలని ప్రభు నిన్ను కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను మెసేజ్ ప్రారంభంలో, దేవుడు ఎందుకు కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, అనారోగ్యం, నష్టం, దుఃఖం, కష్టం ఇవి ఎందుకు అనుమతిస్తాడంటే నీలో ఉన్న ఆత్మీయ కొదువ నీవు తెలుసుకోవడానికి. గమనించండి, ఆత్మీయ కొదవలు తీరిపోతే ఈ లోక సంబంధమైన కొదవలు కూడా తీరిపోతాయి. హల్లెలూయా. యేసుప్రభు అదే చెప్పాడు, మీరు మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, ఇవన్నీ మీకు అవసరమని ప్రభువుకు తెలుసు. నీకు ఉద్యోగం కావాలి, నీకు పెళ్ళి కావాలి, నీకు ప్రమోషన్ కావాలి, నీకు పిల్లలు కావాలి, నీ ఆర్థిక ఇబ్బందులు తీరిపోవాలి, సమాజములను తల ఎత్తుకోవాలి, నీ అప్పులు తీరాలి, ఇవన్నీ కావాలని ప్రభువుకు తెలుసు. అయితే నీవు నీ కొదువలు సరి చేసుకోలేకపోతే వీటన్నిటికి కూడా దేవుని జవాబు ఇస్తాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన పర్పస్ అది. యేసుప్రభు యొక్క టీచింగ్ ఏం చెప్తుందంటే, నీకు ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా నువ్వు పరలోకం రావాలని యేసుప్రభు కోరుతున్నాడు. దాని అర్థమేంటి? నీకు ఏం లేకపోయినా పర్వాలేదు, నీకు ఉద్యోగం ఉన్నా, పెళ్ళైనా, కాకపోయినా, బాధలున్నా, అనారోగ్యం ఉన్నా, ప్రయారిటీ ఏంటంటే నీవు పరలోక రాజ్యం చేరాలి. అది దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్. కాబట్టి మన జీవితంలో ఆయన కోరుకున్నట్టుగా మనం కోరుకుంటే, మనము అడగ మరిచినను కూడా దేవుడు ఇస్తాడు. ఆయన కోరుకున్నట్టుగా మనం జీవించకుండా, మనము కోరుకున్నట్టుగా జీవించాలంటే ఒకవేళ అన్నీ ఉన్నా కూడా ఏం ప్రయోజనం చెప్పండి? యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మత్తయి సువార్త 15వ 16వ అధ్యాయంలో, ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నాడు. అంటే అక్కడ ఆత్మ గురించి కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏం ప్రయోజనం? కాబట్టి మనం మనలో ఉన్న కొదువలు తెలుసుకోవాలి. ప్రభు తప్పకుండా మన ఆత్మీయ కొదవలు తీర్చడానికి ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. హల్లెలూయా. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. మంచి ఈవులు, అదే ప్రభు అన్నాడు 7వ అధ్యాయంలో, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులన్నీ ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే నిశ్చయముగా మంచి ఈవులు మీకు ఇచ్చును కదా అన్నాడు. కాబట్టి మన స్పిరిచువల్, నేను దేవునికి ఇంకా దగ్గర కావాలి, నాలో ఏ కొదవ కూడా ఉండకూడదు. కీర్తనలు 34:9, యెహోవా భక్తులారా ఆయనయందు భయభక్తులు ఉంచుడి, ఆయనందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు అంటున్నాడు. ఇప్పుడు మనం ఒకసారి మనం విన్న వాక్యపు వెలుగులో చూసుకుందాం. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వాడికి వాడి జీవితంలో ఆత్మ సంబంధమైన ఏ కొదువ కూడా ఉండకుండా ఉండాలి. అది డీపర్గా, లేకపోతే అది ప్రాముఖ్యమైనటువంటి సందేశం. మనకు ఈ లోకం కొదువలు లేకపోతే చాలనుకుంటాం. నేనేమంటానంటే, ఈ లోకం కొదవలు ఉన్న పర్వాలేదు, కానీ దేవుని దృష్టికి కొదవలు ఏవి కూడా ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. హలో, ఐఎమ్ బ్యూలా అండ్ ఐఎమ్ ఎ డెంటల్ గ్రాడ్యుయేట్. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ మై ఫాదర్ పాస్టర్ గాలి గంగరాజు, ఐ హావ్ మెమరైజ్డ్ 1000 వర్సెస్ ఫ్రమ్ ది హోలీ బైబుల్. ఐ ప్రే దట్ యూ మెమరైజ్ ఇఫ్ గాడ్ ఇన్స్పైర్స్ యూ. హలో, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవాలని ఆశిస్తున్నాను.